ఈ మధ్య ఒక ఇద్దరు మిత్రులు ఒక ప్రశ్న అడిగారు, మోడీ హవా కొనసాగుతూ ఉంది, మోడీని ఢీకొనాలంటే ఆ రాహుల్ గాంధీ సరిపోవడం లేదు, మరి సోనియా గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక ఇద్దరు మిత్రులు నన్ను ప్రశ్న అడిగారు. ఏదో ఒక అంశం మీద పొలిటికల్గా డిస్కస్ చేసే క్రమంలో మరి నెక్స్ట్ ఎవరు సార్ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు మాట మాటలో అన్నాను మోడీకి అవకాశాలు ఉన్నాయనంటే మరి ఇలాంటి క్రమంలో మరి మోడీ కంటే సోనియా గాంధీ బెటర్ కదా అని చెప్పేసి అడగడం జరిగింది. మరి గతంలో కూడా జరిగింది ఆ పరిస్థితి. సో దానికి సంబంధించి కొన్ని పూర్వోత్తరాలు చెప్పుకుంటూ వస్తాం. సాధారణంగా ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానమంత్రి అభ్యర్థులుగా అన్ని పార్టీలు అభ్యర్థిని ప్రకటిస్తాయి. సో ఇక్కడ ప్రధానంగా ఇద్దరే వ్యక్తులు ఉంటారు, ఒకరు అధికార పార్టీ, రెండు ప్రధాన ప్రతిపక్షం. మరి అధికార పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, సో ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం తరఫున కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ. సో వీళ్ళిద్దరిని పోల్చుకున్నప్పుడు ఎవరికి బెస్ట్, ఎవరు ప్రధానమంత్రిగా మీరు అభిప్రాయపడుతున్నారు అన్నప్పుడు అక్కడ మార్కులన్నీ మోడీకి పడిపోతున్నాయి. అతను సీనియర్ పొలిటీషియన్ కావచ్చు కావచ్చు, గుజరాత్కి 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు, ఇలాంటి కారణాలు. సో దాని ముందు రాహుల్ గాంధీ చరిస్మా ఇంకా చాలేదు, అయితే భవిష్యత్తు అయితే ఉంది, ఎప్పటికప్పుడు కావచ్చు, కానీ ఎమ్మటి అవుతాడు అనేది మనం చెప్పలేదు. అయితే వీళ్ళు అడిగినట్టుగా సోనియా గాంధీ ఎందుకు ప్రకటించకూడదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి వయోభారం ఎక్కువ, కొంచెం మైనస్లు ఉన్నాయి ఆమెకి, వయోభారం ఎక్కువ 70+. రెండు, మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆమెకి, అందుకే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా నేను న్యాయం చేయలేదని చెప్పేసి ఆమె కుమారుని తీసుకోమని ఎప్పటి నుంచో కోరుతా ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వయోభారం ఉంది, ఈ రెండు కారణాల వల్ల ఆమె ఆ ప్రధానమంత్రి పదవికి దూరంగా ఉన్నారు. అయితే సోనియా గాంధీ ప్రధానమంత్రి అనేది 2004 బాగా చర్చ జరిగింది. సో 1998 నుంచి 2004 వరకు బీజేపీ అధికారంలో ఉంది, మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. ప్రధానిగా ఉన్న క్రమంలో మరి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందరితో కలిసి, కొంతమందితో కమ్యూనిస్టులు వాళ్ళతో ఎంత కలిసి పొత్తు పెట్టుకొని, ఏదైతే కాంగ్రెస్ అనుబంధ పార్టీలు ఉన్నాయో సో వాళ్ళతో కలిసి యూపీ అని చెప్పేసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అట్లా ఒక పార్టీ స్థాపించి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది 2004. ఈ 2004 ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడం జరిగింది. సో మొదటిసారి లోక్సభ పోటీ చేసింది, రెండు స్థానాలు పోటీ చేసి రెండు గెలిచింది. సో ఒకటి రాయబరేలి, రెండు బరంపురం, ఈ రెండు స్థానాల్లో పోటీ తీసుకెళ్ళడం జరిగింది. ఈ బరంపురంలో మనం చూసినట్లయితే బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్ ఫోన్ చేసి పోటీ చేశారు. మరి మొదట తెలుగు సినీ నటి విజయసాయి అని అనుకున్నారు, తర్వాత అనుకోకుండా మళ్ళీ అనూహ్యంగా మరి సుష్మా స్వరాజ్ పేరు పరిశీలనలోకి వచ్చింది, ఆమె పోటీ చేసింది. అప్పుడు విదేశీ కావాలా స్వదేశీ కావాలని చెప్పేసి బీజేపీ ఒక నినాదం తీసుకొని సుష్మా స్వరాజ్ పోటీ పెడితే సుష్మా స్వరాజ్ ఓడిపోయింది, మరి ఆమె గెలిచింది సోనియా గాంధీ. సో 2004 ఎన్నికల్లో రెండు స్థానాలు పోటీ రెండు గెలిచారు. సో దానికి రాజీనామా చేశారు. సో ప్రధానమంత్రి పదవి చేపట్టే క్రమంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇక్కడ 2004 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రెండు రాష్ట్ర అసెంబ్లీ లోక్సభ సీట్లు అనేవి చాలా ఉపయోగపడ్డాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో దీంట్లో 36 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి వైఎస్ నాయకత్వంలో. తమిళనాడులో ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చింది, 39 స్థానాలు ఉంటే 35 వరకు ఏఐడిఎంకే వచ్చాయి. సో ఇక్కడ 36 అక్కడ 30 చిల్లర, అంటే దాదాపు 70+ స్థానాలు ఈ రెండు రాష్ట్రాల నుంచే వచ్చాయి. కాబట్టి అక్కడ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ రెండు రాష్ట్రాలు కలిసి వచ్చాయి. సరే, అంతా సవ్యంగానే జరిగింది. సో 2004 ఎన్నికల్లో యూపీ అధికారంలోకి వస్తుంది, మరి సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితుంది, అంతా రెడీ అయ్యే క్రమంలో సో బీజేపీ వాళ్ళు ఒక అలిగేషన్ తీసుకొని వచ్చారు. సో సోనియా గాంధీ జన్మతః భారతదేశం కాదు, ఇటలీ వనితనే. కాబట్టి జన్మతః ఎవరైతే భారతదేశంలో పుట్టిన వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రధానమంత్రి పదవి చేపట్టాలి, మరి సోనియా గాంధీ ప్రధాన పదవి చేపట్టడానికి వీల్లేదని చెప్పేసి బీజేపీ కూడా ఒక అలిగేషన్ తీసుకొని రావడం జరిగింది. మరి ఉమాభారతి, సుష్మా స్వరాజ్ వీరైతే కొంచెం కటుగా మాట్లాడడం జరిగింది, విదేశీ వనిత అని చెప్పేసి. ఆమె కానీ ప్రధానమంత్రి అయితే నేను కటిక నేల మీద పడుకుంటాను, ఇట్లా రకరకాలుగా కామెంట్స్ చేయడం,
ఈ చర్చ సోసైటీలోకి వెళ్ళిపోయింది, మీడియాలోకి వెళ్ళిపోయింది. మీడియాలోకి వెళ్తే రకరకాల కారణాలు. అప్పటికే బీజేపీ అలిగేషన్ చేసుకొచ్చేసి హిందూ మతం మత సంస్థలు వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, సో సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితే మేము హతమారుస్తాం అని చెప్పేసి చెప్పటం. సో ఇట్లా చర్చ అయిన తర్వాత మీడియా వాళ్ళు, మీడియాలో కూడా కొంతమంది తటస్థులు ఏం మాట్లాడారంటే, సో ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఏమైంది, మరి పార్టీలో సీనియర్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ పేరు ప్రకటించు అని చెప్పేసి అంటే, అప్పుడు సోనియా గాంధీ మనస్తాపం చెంది, మరి బిడ్డలు కూడా, ఆమె బిడ్డలు కూడా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అమ్మ అమ్మ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం లేదు, విరమించుకోమంటే అప్పుడు సోనియా గాంధీ విరమించుకొని అప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడే మన్మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చారు ప్రధానమంత్రిగా. అయితే ఇక్కడ పార్టీలో చర్చ పెట్టారు, సోనియా గాంధీ పక్కన పెట్టినప్పుడు సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి గారు, మరి దాసనారాయణ రావు, ఇట్లా అన్ని ప్రాంతాల వారు సోనియా గాంధీ ప్రజలు చేశారు, మీరే ప్రధానమంత్రి ఉండమంటే ఆ ఒప్పుకోలేదు. వైఎస్ రాజశేఖర గారు అయితే ప్రత్యేకంగా వెళ్ళేసి ఒక గంట సేపు సమావేశం అయ్యి ఒప్పించే ప్రయత్నం చేస్తే ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో మరి సోనియా గాంధీని పక్కన పెడితే నెక్స్ట్ ఎవరికి అని చెప్పి అనుకున్నప్పుడు ఒక 5-6 పేర్లు వచ్చాయి. మరి మీడియాలో కూడా కొంతమంది తటస్థులు చెప్పారు, అర్జున్ సింగ్ ఉన్నారు, ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు, మన్మోహన్ సింగ్ ఉన్నారు, శివరాజ్ పాటిల్ ఉన్నారు, ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా, సో వీరిలో ఎవరో ఒకరిని ప్రధానమంత్రిగా చేయొచ్చు, సోనియా గాంధీ నేనే ఉండాలని చెప్పేసి పట్టుబట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి విమర్శలు వచ్చాయి. ఆ మనస్తాపం చెంది, మనస్తాపం చెంది ప్రధానమంత్రిగా నేను పదవి చేపడినని చెప్పేసి కూర్చున్నప్పుడు అట్లా మన్మోహన్ సింగ్ అవకాశం వచ్చింది. ఆ మన్మోహన్ సింగ్ దాదాపు 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళ వాదన కరెక్టే అంటే కరెక్ట్ కాదు, అది రాజకీయ తప్పిదో అది అంతే. వాళ్ళ విమర్శలు అనేది రాజకీయ విమర్శ అది. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రధానమంత్రి కావాలంటే రాజ్యాంగం ఏం చెప్తుంది మనకి, ఒక వ్యక్తి ప్రధాని కావాలంటే ఉండవలసిన కనీస వయస్సు 25 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. అయితే ప్రధానమంత్రి కావాలంటే దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, లోక్సభలో కానీ రాజ్యసభలో సభ్యుడే ఉండాలా, అది తప్పనిసరిగా నియమం. అంటే ఒక వ్యక్తి ప్రధానమంత్రి అవ్వాలంటే తప్పనిసరిగా లోక్సభలో కానీ రాష్ట్రంలో సభ్యుడే ఉండాలి, లేకపోయినప్పుడు కూడా నియమించవచ్చు, నియమించిన 6 నెలలలోపు ఏదో సభ కూడి తీసుకెళ్ళాలి, అది లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు. మరి ఇక్కడ ఇంకో కొన్ని ఎలిజిబుల్ కండిషన్స్, భారతీయ పౌరుడే ఉండాలి. మరి సోనియా గాంధీ భారతదేశ పౌరసత్వం వచ్చింది, సో భారతదేశ పౌరసత్వం అనేది 5 రకాలుగా వస్తుంది, జన్మతః ఇట్లా రకరకాలు, వివాహం చేసుకోవడం, రిజిస్ట్రేషన్, అంటే మన దేశానికి చెందిన రాజీవ్ గాంధీ వివాహం చేసుకోవడం వల్ల ఆమెకి రిజిస్ట్రేషన్ అంట, వివాహం ద్వారా భారతదేశ పౌరసత్వం వచ్చింది. 20 సంవత్సరాలు నిండాయి, లోక్సభలో సభ్యురాలు. మరి ప్రధానమంత్రి కాకుండా ఏముందట, అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఒక అలిగేషన్ తీసుకురావటం వల్ల ఆ మనస్తాపం విరమించుకుంది, తర్వాత మన్మోహన్ సింగ్ ఇచ్చింది. సో తర్వాత 2014లో పార్టీ అందరూ కూడా నిర్ణయించి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ పేరు ప్రకటిస్తామని చెప్పి చెప్తే అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు గుర్తుంది నాకు, వైఎస్ రాజశేఖర్ గారు అయితే సో 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 42కి 40 స్థానాలు గెలుచుకొని రాహుల్ గాంధీ ప్రధాని చేద్దామని చెప్పేసి కూడా చాలా బహిరంగ సభలో ఆయన మాట్లాడడం జరిగింది. సో మధ్యలోనైనా చనిపోవడం ఎన్ని మామూలే. అయితే ఇక్కడ జన్మతః పుట్టిన వాళ్లే భారతదేశంలో ప్రధానిగా ఉండాలనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. సో ఇప్పుడు చెప్పినట్టుగా భారతీయ పౌరుడే ఉండాలి, 20 సంవత్సరాలు నిండి ఉండొచ్చు ఉండాలి, సో ఏ సభలోనైనా సభ్యుడే ఉండాలి, ఇవన్నీ అర్హతలు ఉన్నాయి. అయితే జన్మతః భారతదేశంలో పుట్టిన వారి అనేది ఎందుకంటే వాళ్ళు ఒక అలిగేషన్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏదో మనోధైర్యం దెబ్బతీయాలని చెప్పేసి ఆమె ప్రధాని కాకుండా కానుంటే సో పార్టీ అవిచ్ఛిన్నం అయిపోతుందనే ఉద్దేశంతో రకరకాల వాళ్ళు చేయడం జరిగింది. సో జన్మతః భారతదేశంలో పుట్టిన వారే ప్రధాని కావాలనేది రాజ్యాంగ సవరణ చేసి ఒక నియమం పెడితే, ఒక ఆర్టికల్ కనుక పెడితే అప్పుడు దానికి సూటబుల్ ఉంటుంది. సో వాళ్ళు చేసిన విమర్శ వాళ్ళకే తెలుసు సరైనది కాదు. సో అన్నీ అప్పటి నుంచి ప్రధానమంత్రి పదవి మీద మరి ఆశ వదులుకొని యూపీఎస్ చైర్పర్సన్ కొనసాగారు. సో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సూపర్ ప్రధాన్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒక అలిగేషన్ తీసుకొచ్చి విమర్శ చేయడం జరిగింది. సో రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే, విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు కూడా సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే ఆమెకి వయోభారం ఎక్కువైపోయింది, మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సో ఈ మధ్య ఫారెన్ బాయ్ కూడా, గతంలో ఎప్పుడు మనం చూసాం ఫారెన్ బాయ్ కూడా ఆపరేషన్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. 70+ హెల్త్ బాగాలేకపోవడం ఇలాంటి క్రమంలో ప్రధానమంత్రి అంటే అంత ఆషామాషి విషయం కాదు. సో అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు తిరిగి రావాల్సి వస్తుంది, అన్ని రాష్ట్రాలు చుట్టూ రావాలి, మరి నిత్యం ప్రజా జీవితంలో ఉండాలంటే
కొన్ని ఇబ్బందులు కాబట్టి ఆ రాజకీయాల మీద రాజకీయాల మీద విరమించుకొని కుమారుడు యంగ్ కాబట్టి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల ఆమె ఆ వైపు ఆలోచించడం లేదు. ఆమె వారసుడిగా రాహుల్ గాంధీ ఉన్నారు. సో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. అది కాలం ఎంతవరకు అది కాలం ఎట్లా నిర్ణయిస్తుందో మనం చూడాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.